శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు। జగన్ వరుసగా నాలుగోసారి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు। తిరుమల తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు। బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ 1978లో ప్రారంభమైంది। అప్పటి సీఎం చెన్నారెడ్డి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు। తొలుత అధికారులే పట్టు వస్త్రాలు సమర్పిస్తుండగా 1984లో సీఎం హోదాలో ఎన్టీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించారు। రాష్ట్ర ప్రభుత్వం తరపున గరుడ సేవరోజన పట్టు వస్త్రాలను సమర్పిస్తే అదే రోజున జరిగే ఉత్సవ సమయంలో స్వామివారికి అలంకరించేవారు। ఇక ఎన్టీఆర్ తర్వాత చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు। 2003లో అప్పటి సీఎం చంద్రబాబు గరుడ సేవరోజన పట్టు వస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు తిరుమలకు వస్తున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లైమోర్ మైన్ పేల్చారు। తీవ్ర గాయాల పాలైన చంద్రబాబు తిరుమల వెళ్లలేకపోవడంతో ఆ ఏడాదికి టీటీడీ చైర్మన్ పప్పల చలపతిరావు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు। తదుపరి ఏడాది నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని ధ్వజారోహణం రోజుకు మార్చారు। శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు సీఎం జగన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు। సాయంత్రం 4:30కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే జగన్ నేరుగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవాలయానికి చేరుకుని గ్రామదేవత ఆశీస్సులు పొందుతారు। అక్కడి నుంచి నేరుగా అలిపిరి చేరుకుని ఆర్టీసీ ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు। తర్వాత రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు। రాత్రి 7:30 గంటల సమయంలో వేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని ముందుగా హనుమంతుని ఆశీస్సులను పొంది అటు తర్వాత పట్టు వస్త్రాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి కులశేఖరపడిలో స్వామివారికి సమర్పిస్తారు। దర్శనానంతరం రంగనాయకుల మండపానికి చేరుకుని 2023 డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరిస్తారు। ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల ఉన్న వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు। అనంతరం జగన్ నేరుగా పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు। బుధవారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్ దర్శనానంతరం అన్నదానం పక్కన టీటీడీ నూతనంగా నిర్మించిన పరకామణి మంటపాన్ని ప్రారంభించి ఆ తర్వాత నేరుగా బాలాజీనగర్కు చేరుకుని రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు। ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని ఉదయం 8:30 గంటల సమయంలో తిరుమల నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ నంద్యాల వెళతారు। జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తు చేపట్టారు। అనంతపురం డీఐజీ రవిప్రకాష్ తిరుమలకు చేరుకుని సీఎం బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు। ఈసారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో గరుడ సేవ నాడు హారతి దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసిమ్హా కిషోర్ తెలిపారు। 2 ఏళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలు ఆలయం వెలుపల నిర్వహిస్తుండటంతో పాటు పెరటాసి మాసం కారణంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉందని, స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడికి మంచి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। సెక్యూరిటీకి సంబంధించి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము। ఈసారి ఈ గ్యాలరీస్కి సంబంధించి వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ద్వారా పంపించే ఏర్పాటు చేస్తున్నాం। అలాగే హారతులు ప్రాంతంలో కూడా మరికొంతమందికి దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాము। చుట్టూ ఉన్న గ్యాలరీ ఎంట్రీ కూడా యాక్సెస్ కంట్రోల్, అంటే ఎటువంటి అసాంఘిక శక్తులు రాకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం। విస్తృతమైన ఘాట్ రోడ్లు రెండింటిలో కూడా ఎటువంటి వర్షాలు కానీ స్లైడింగ్ కానీ వచ్చినా అక్కడ కూడా మనము క్లినిక్స్ పెట్టి, ఆటో క్లినిక్స్ పెట్టి వెహికల్ ఎర్లీగా క్లియర్ చేయడము, అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అలర్ట్ చేస్తున్నాము। తిరుమలలో 12,000 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉండటంతో అదనంగా వచ్చే వాహనాలకు అలిపిరి వద్దే పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు। బ్రహ్మోత్సవాల్లో 5,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, గరుడ సేవకు అదనంగా 1,500 మంది పోలీసులను వినియోగించుకుంటామన్నారు। టీటీడీ సెక్యూరిటీ తరపున 2,000 మంది వరకు సిబ్బంది విధుల్లో ఉంటారు। తిరుమల మొత్తం 2,200 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు।